విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం ముకుంపేట మండలంలో న్యాయం కోసం కొర్లాబు సూర్యమణి చేపట్టిన దీక్షలు ధర్నాలు రోజు రోజుకి తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. స్థానిక రెవెన్యూ వారు లంచం ఇవ్వలేదని దుకాణం కూల్చేశారనే సంగతి విదితమే. నేడు బాధితురాలకు మద్దతుగా మాజీ మంత్రి శ్రావణ్ కుమార్, బీజేపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు పాంగి రాజారావు, ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ గిరిజన మహిళకి అన్యాయం జరిగి రోజులు గడుస్తున్నా అధికారులు, ప్రభుత్వం నేటి వరకు న్యాయం చేసేందుకు ముందుకు రాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని, ఈ సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తమకి న్యాయం చేయండి విన్నవించుకున్నా న్యాయం మాట దేవుడెరుగు, ఒక గిరిజన మహిళ న్యాయం కోసం ప్రాణాలు పణంగా పెట్టి నిరాహార దీక్ష చేస్తుంది, అధికారులకు ఫిర్యాదు చేసింది, ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చేసేందుకు అధికారులు నాయకులు ముందుకు రాకపోవడం విడ్డూరంగా ఉందని, కనీసం ఈ సమస్య పరిష్కరించేందుకు నిజానిజాలు తెలుసుకోవడానికైనా విచారణ చేపట్టకపోవడం చాలా బాధాకరమైన విషయమని అంటున్నారు. ఈ సమస్యపై దృష్టి సారించి అధికారులు నాయకులు పరిష్కరించకపోతే ఎంతవరకైనా వెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, అలాగే న్యాయం కోసం పోరాడే ఈ ఉద్యమం ఉధృతంగా మారుతుంది అని, అక్కడ వరకు వెళ్లకుండా ఉండాలంటే వెంటనే సమస్యపై విచారణ చేపట్టి వేగంగా పరిష్కారం చేసి గిరిజన మహిళకి న్యాయం చేయాలని, లేకుంటే అంటూ హెచ్చరిస్తున్నారు. కుంపేట మండల కేంద్రంలో కొర్లాబు మరి సూర్యమణి గోపాల్ దంపతులకు జరిగినటువంటి అన్యాయం చాలా ఘోరమైన సంఘటన. మరి ఈ సంఘటన జరిగి 17 రోజులు కావస్తుంది. సుమారు 10 రోజులు బట్టి ఇక్కడ వీరు మరి న్యాయం కోసం, వారికి జరిగినటువంటి అన్యాయం కోసం వివిధ ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు, వారి కుటుంబ సభ్యుల మద్దతుతో ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. మరి ఇప్పటికి కూడా మా గిరిజనుల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసము ఇక్కడ జిల్లా స్థాయి పిఓ గారు, జిల్లా స్థాయి సబ్ కలెక్టర్ గారు, జిల్లా స్థాయి పోలీస్ అధికారులు ఉండి కూడా ఇంత అన్యాయం జరిగినటువంటి కుటుంబానికి విషయం తెలిసి కూడా వారు పరిష్కార మార్గం చూపించకపోవడము, మరి గిరిజనుల మీద, మరి గిరిజన అభివృద్ధి మీద వారి యొక్క కపటపు ప్రేమకు నిదర్శనమని చూపించి నేను ఈ సందర్భంగా మరి ఆవేదన చెందుతున్నాను. అయితే కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు కానీ, పిఓ గారు కానీ మరి కొత్తగా వచ్చారు కాబట్టి మరి ఇంతవరకు వాళ్ళు అర్థం చేసుకోవడానికి, ఈ విషయం తెలుసుకోవడానికి కొంత సమయం పట్టిందేమో అని చెప్పేసి మేము భావిస్తున్నాము. మరి ఇప్పటికైనా సరే వాళ్ళు త్వరగా స్పందించి ఈ పరిష్కారం చేయకపోతే ఈ కుటుంబీకులు, వారు కుటుంబ సభ్యులు, వారు బంధుమిత్రులు చేసేటటువంటి ఆందోళనకు, చేసేటటువంటి కార్యక్రమానికి మేము పార్టీ పరంగా వారికి మద్దతుగా, మేము ప్రత్యక్ష పరోక్ష మద్దతుకి మేము ఖచ్చితంగా వారికి అండగా నిలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు అంత అక్రమంగా వీళ్ళకి మరి అనుభవించేటటువంటి హక్కు పత్రం ఇచ్చినటువంటి రెవెన్యూ అదే అధికారులు, అదే డిపార్ట్మెంట్ వాళ్ళు అక్రమంగా కూల్చేయడము, దానికని ఆనుకున్న ఉన్నటువంటి అక్రమదారుల జోలికి వెళ్లకుండా వీరి మీదనే కక్ష కట్టుకొని వాళ్ళు చేయడము, వా దీని వెనక ఉన్నటువంటి అంతర్యం ఏమిటో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే మరి వాళ్ళ ఈ అక్రమంగా కూల్చినటువంటి అధికారులకి, ఎంఆర్ఓ గారికి, వాయన్తో దీనికి పాత్ర ఉన్నటువంటి వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలి. అదేవిధంగా మరి వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుతున్నాము. లేదంటే భవిష్యత్తులో జరిగేటటువంటి మరి ఈ పరిణామానికి ప్రభుత్వము అధికార బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా